హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీకి వెళ్ళలేరు అమరావతిలో అడుగుపెట్టారు ఇది ఫార్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్థితి ఫార్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో పండిన నేత పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ నేతలు ఏపీలో జలదోపిడీ జరుగుతోందంటూ చేస్తున్న విమర్శలపైన ఎక్కడా స్పందించడం లేదు ఆయనే కాదు టీడీపీ నేతలు ఎవరు దీనిపైన మాట్లాడడం లేదు తెలంగాణ నేతలు వైఎస్ఆర్ సీఎం జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కరోనా ప్రారంభం నుండి కొన్ని సందర్భాల్లో మినహా చంద్రబాబు హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేత ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ దూరంగా ఉంటున్నారు టీడీపీలోకి ఎంట్రీ నుండి ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఇక సీఎం అయిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణ ఇటు ఏపీలోనూ ఆయనకు పోటీ ఎవరూ లేరు రెండు వేల నాలుగులో సీఎం అవడంతోనే ఒక్కసారిగా చంద్రబాబు గ్రాఫ్ తగ్గిపోయింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు దూరమైన చంద్రబాబు ఏపీలో సీఎం అయ్యారు బీజేపీకి పవన్తో పొత్తు కలిసి వచ్చింది అప్పటి వరకు వైఎస్ఆర్తో రాజకీయంగా పోరాడిన ఆయన ఆ సమయం నుండి వైఎస్ఆర్ కుమారుడితో పోరాటం చేయాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఊహించిన విధంగా జగన్ ఆ ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీశారు అంతకుముందే జగన్ ట్రాప్లో చిక్కుకుని ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు మోదీ తనను కాదని జగన్ను దగ్గరకు తీసుకున్నారనే భావనతో ప్రధానితో రాజకీయంగా వైరం పెట్టుకున్నారు కాంగ్రెస్కు దూరమయ్యారు రాహుల్తో కలిసి చట్ట పట్టాలు వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీని ప్రధాని కాకుండా చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు కానీ అక్కడ కేంద్రం ఇటు ఏపీలో చంద్రబాబు ఊహించిన ఫలితాలు వచ్చాయి అంతే ఇక ఏపీలో ప్రతిపక్ష నేత పాత్రకే పరిమితం కావలసి వచ్చింది జగన్ నిర్ణయాలపైన రాజకీయంగా కంటే న్యాయ పోరాటంపైనే టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది కరోనా దెబ్బకు చంద్రబాబు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంత అయింది ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు ప్రారంభం కాలేదు ఇక అప్పుడే టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో జాతీయ రాజకీయాల్లో సమావేశాలు కోటమిల లెక్కలు మొదలయ్యాయి కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల సమావేశం అంటే ముందుగా దక్షిణాది నుండి ముందుండే పేరు చంద్రబాబు నాయుడు కానీ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి చంద్రబాబుకు పిలుపు రాలేదు ఆయన బీజేపీతో రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకించారు కాంగ్రెస్తో దగ్గరయ్యారు ఇప్పుడు ఎవరితో ఉన్నారో అర్థం కాని పరిస్థితి బీజేపీకి దగ్గరవుతూనే జగన్ను దెబ్బతీయగలమనే నమ్మకం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా తాము కలిసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఢిల్లీకి కూడా వెళ్లలేదు ఇక కాంగ్రెస్తో కలిసే సమస్య లేదు ఏపీలో పార్టీ కుమారుడి భవిష్యత్ కీలకం కావడంతో ఇక ప్రతి అడుగు కీలకమే దీంతో మోదీని అవకాశం వస్తే ప్రశంసించడమే కానీ విమర్శలు లేవు జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు లేవు ఇక తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే సైకిల్ దిగుతున్నా ఆపే ప్రయత్నాలు జరగడం లేదు ఏపీలో సమయం కోసం నిరీక్షణ తాజా జల జగడంలో జగన్ ఎంతవరకు డ్యామేజ్ అవుతారనేదే టీడీపీ లెక్కలు కడుతోంది స్పందించుకుంటే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం కలుగుతుందనే అంశం విస్మరిస్తున్నారు అయితే జగన్ పైన వ్యతిరేకత ఏర్పడిందనే లెక్కలతో నెటుకొస్తున్నారు రాజకీయంగా సంక్షోభం తమకు కొత్త కాదని చెబుతున్నారు మరి వచ్చే మూడేళ్ల కాలంలో తిరిగి సత్తా చాటుతారా రాజకీయ చాణక్యగా చెప్పుకునే చంద్రబాబుకు రానున్న రోజుల్లో కలిసి కలిసొచ్చేదెవరు జగన్ ఎదుర్కొనే మంత్రమేంటి ఇక ఢిల్లీ రాజకీయాలకు బాయ్బాయి చెప్పేసినట్లయినా రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలకు ధీటుగా చంద్రబాబు రానున్న రోజుల్లో అటు కేంద్రంలో ఇటు ఏపీలో దెబ్బకు దెబ్బ తీయగలరా వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి